हेलो स्टूडेंट्स, वेलकम टू माय नेक्स्ट क्लास ऑफ स्ट्रेंथ ऑफ मटेरियल्स 2। ई क्लास में टॉपिक यूनिट 4 संबंधी डायरेक्ट एंड बेंडिंग स्ट्रेसेस। फर्स्ट ऑफ ऑल कॉलम संबंधी मन डायरेक्ट एंड बेंडिंग स्ट्रेसेस स्टडी चाहिए वाटो वे पैरामीटर्स स्टडी चेस्ते। सो एक्चुअल लोड फर्स्ट ऑफ ऑल, सो व्हेन लोड इज एक्टिंग अलोंग द लॉन्गिट्यूडिनल एक्सिस ऑफ कॉलम इट प्रोड्यूस कंप्रेसिव स्ट्रेसेस इन कॉलम। एपड़े एक्चुअली टॉप टू बॉटम एपड़े యాక్సిస్ కి త్రూ లోడ్ అయితే ఎప్పుడైతే యాక్ట్ అవుతుందో దాన్ని యాక్సియల్ లోడ్ అని చెప్పేసి అంటాం అన్నమాట। ఎప్పుడైతే ఆ విధంగా జరుగుతుందో బాటమ్ ఏదైతే ఫైబర్ ఉంటుందో అది గ్రౌండ్లో కానీ ఫుట్టింగ్లో కానీ ఇన్సర్ట్ అయి ఉంటుంది, అంతే కదా ఎంబెడ్ అయి ఉంటుంది। సో దానివల్ల పైన వచ్చేసి యాక్సియల్ లోడ్ యాక్ట్ అవుతుంది ఒక తరపున, ఓకే, అండ్ కింద వచ్చేసి రియాక్షన్ ఫోర్సెస్ అనేవి డెవలప్ అవుతాయి। ఈ విధంగా కంప్రెసివ్ ఫోర్సెస్ అనేవి కంప్రెసివ్ స్ట్రెసెస్ అనేవి ఓవరాల్గా కాలంలో డెవలప్ అవుతాయి। దాని తర్వాత ఎసెంట్రిక్ లోడ్, ఏ లోడ్ హూజ్ లైన్ ఆఫ్ యాక్షన్ డస్ నాట్ కోయిన్సైడ్ విత్ యాక్సిస్ ఆఫ్ ద కాలం ప్రొడ్యూస్ డైరెక్ట్ అండ్ బెండింగ్ స్ట్రెసెస్ ఇన్ కాలం। ఏదైతే యాక్సిస్ని, ఓకేనా, యాక్సిస్ ఆఫ్ ద కాలంని కోయిన్సైడ్ చేయదు ఏ లోడ్ అయినా కానీ దాన్ని, ఆ లోడ్ని మనం ఎసెంట్రిక్ లోడ్ అని చెప్పేసి అంటాము। సో దీంట్లో డైరెక్ట్ స్ట్రెసెస్ అండ్ బెండింగ్ స్ట్రెసెస్ రావడానికి అవకాశం ఉంటుంది। ఎసెంట్రిసిటీ అండ్ ఓవరాల్గా ది హారిజాంటల్ డిస్టెన్స్ బిట్వీన్ ద లాంగిట్యూడ్ అండ్ యాక్సిస్ ఆఫ్ ద కాలమ్ అండ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ లోడ్, ఎక్కడైతే లైన్ ఆఫ్ యాక్సిస్ ఓకేనా లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద లోడ్ ఉంటుందో అండ్ ఎక్కడైతే యాక్సిస్ ఆఫ్ ద కాలమ్ ఉంటుందో వాటి రెండు మధ్యలో డిస్టెన్స్ ఉంటుంది అనమాట। ఎప్పుడైతే లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ లోడ్ యాక్సిస్కి అలాంగ్ ఉంటుందో దాన్ని యాక్సియల్ లోడ్ అని చెప్పేసి అంటాం, బట్ సమ్ డిస్టెన్స్ అనేది ఆ రెండు పాయింట్స్ మధ్యలో లై చేస్తుంటే దాన్ని మనము ఎసెంట్రిసిటీ అని చెప్పేసి అంటాము। సో ఇన్ యాక్చువల్లీ లోడెడ్ కాలమ్ ఎసెంట్రిసిటీ విల్ బి ఈక్వల్ టు 0, ఎందుకంటే అక్కడ డిస్టెన్స్ అనేది లై చేయదనమాట, ఎక్కడైతే యాక్సిస్ ఉంటుందో అక్కడే కరెక్ట్గా లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద లోడ్ అనేది ఉంటుంది, కాబట్టి ఎసెంట్రిసిటీ ఓవరాల్గా అక్కడ 0 అవుతుంది। సో ఎఫెక్ట్ ఆఫ్ యాక్సియల్ అండ్ ఎసెంట్రిక్ లోడ్ ఆన్ కాలమ్స్, కాలమ్స్లో యాక్సియల్ అండ్ ఎసెంట్రిక్ లోడ్ యొక్క ఎఫెక్ట్ చూసుకున్నట్టయితే, ఇందాక నేను చెప్పాను కదా ఎసెంట్రిక్ లోడ్ అని చెప్పేసి, ఇప్పుడు మీరు యాక్సిస్ని దీనిలో గమనించవచ్చు। సో టూ టైప్స్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి, బాటమ్ ఫైబర్ అనేది ఫిక్స్డ్ అయి ఉంటుంది, టాప్ ఎండ్ అనేది ఫ్రీగా ఉంటుంది। టాప్ ఎండ్ నుంచి ఎప్పుడైతే లోడ్ అనేది ఇండ్యూస్ అవుతుందో అప్పుడు అది ఒకవేళ యాక్సిస్కి త్రూ జరిగినట్టయితే, మీరు ఏ ఫిగర్లో చూసినట్టుగా యాక్సిస్కి త్రూ అది మీరు చూసినట్టయితే దట్ ఈజ్ యాక్సియల్ లోడ్ అనమాట, యాక్సియల్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటారు। ఒకవేళ డిస్టెన్స్ కనుక ఉండి ఉంటే యాక్సిస్ నుంచి లోడ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ లోడ్ యొక్క డిస్టెన్స్ మీరు పక్క ఫిగర్లో చూసినట్టయితే రైట్ సైడ్ ఫిగర్లో రైట్ సైడ్ కాలంలో దాంట్లో సమ్ డిస్టెన్స్ అనేది ఓకేనా మనం అబ్జర్వ్ చేయొచ్చు। సో ఆ డిస్టెన్స్ ఎసెంట్రిసిటీ అని చెప్పేసి అంటాము అండ్ ఆ లోడ్ని ఎసెంట్రిక్ లోడ్ అని చెప్పేసి అంటాము, ఓకే। అండ్ కమింగ్ టు డైరెక్ట్ స్ట్రెసెస్, డైరెక్ట్ స్ట్రెసెస్ వాట్ ఈస్ ద ఫార్ములా, సిగ్మా నాట్ ఈజ్ ఈక్వల్ టు PA, ఏదైతే లోడ్ ఉంటుందో లోడ్ యాక్ట్ ఉంటుందో ఆ లోడ్ విత్ ద రెస్పెక్ట్ ఆఫ్ అపాన్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా అన్నమాట, అంతే। సో దట్ విల్ బి ఈక్వల్ టు ద డైరెక్ట్ స్ట్రెస్. సిమిలర్లీ ఇక్కడ కూడా లోడ్ అపాన్ ఏరియా, ఇక్కడ ఎసెంట్రిక్ లోడ్ కేసులో, అండ్ అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడు, బెండింగ్ స్ట్రెసెస్. సో డైరెక్ట్ స్ట్రెస్ యాక్సియల్ లోడ్ ప్రొడ్యూసెస్ డైరెక్ట్ స్ట్రెసెస్ ఓన్లీ, అండ్ అదేవిధంగా కొన్ని వచ్చేసి కంబైన్డ్ డైరెక్ట్ అండ్ బెండింగ్ స్ట్రెసెస్ అనేవి ఉంటాయన్నమాట। సో ఈ యాక్సియల్ లోడ్లో బెండింగ్ స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవ్వన్నమాట, బట్ ఇక్కడ ఎసెంట్రిక్ లోడ్లో బెండింగ్ స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతాయి। అప్పుడు ఓవరాల్గా స్ట్రెస్ డయాగ్రము మీరు ఇక్కడ చూడవచ్చు, బెండింగ్ స్ట్రెస్ అని చెప్పేసి మనకు స్ట్రెస్ డయాగ్రమ్ చూపబడింది ఇక్కడ, ఓకేనా, టాప్ 1 ఫైబర్ టు ద ఓకే పాజిటివ్ జోన్ నుంచి నెగిటివ్ జోన్ మ్యాక్సిమంకి వెళ్ళొద్దు అన్నమాట, న్యూట్రల్ యాక్సిస్ దగ్గర 0 ఉంటుంది, ఓకే। అండ్ అదేవిధంగా రిజల్టెంట్ స్ట్రెస్ చూడాలంటే డైరెక్ట్ స్ట్రెస్, ద డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ అండ్ బెండింగ్ స్ట్రెసెస్ ఇస్ నథింగ్ బట్ రిజల్టెంట్ స్ట్రెస్, అండ్ అది మనం ఎలా ఆప్టిమ్ చేసుకుంటామంటే సిగ్మా నాడ్ మైనస్ సిగ్మా బి ద్వారా। ఈ విధంగా ఫిగర్ని మనం ప్లాట్ చేస్తే స్ట్రెస్ డయాగ్రామ్ మనకి ఈ విధంగా వస్తుంది, రిజల్టెంట్ స్ట్రెస్ ప్రక్కన చూపించిన డయాగ్రామ్ లాగా, ఓకే। అండ్ మూవింగ్ టు నెక్స్ట్ పాయింట్, వెన్ షార్ట్ కాలమ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు యాక్సియల్ కంప్రెసివ్ ఫోర్స్ ఓన్లీ డైరెక్ట్ స్ట్రెస్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కాలమ్, ఎప్పుడైతే షార్ట్ కాలము యాక్సియల్ కంప్రెసివ్ ఫోర్స్కి సబ్జెక్ట్ అయిందో అప్పుడు ఓన్లీ డైరెక్ట్ స్ట్రెస్, ఇందాక చెప్పినట్టుగానే ఓన్లీ డైరెక్ట్ స్ట్రెస్ మాత్రమే కాలంలో ప్రొడ్యూస్ అవుతుంది। డైరెక్ట్ స్ట్రెస్ ఫార్ములా వచ్చేసి సిగ్మా నాట్ ఈజ్ ఈక్వల్ టు PA, ఎసెంట్రిక్ లోడ్ ప్రొడ్యూసెస్ బోత్ డైరెక్ట్ స్ట్రెస్ అండ్ బెండింగ్ స్ట్రెసెస్ ఇన్ కాలమ్, ఓకే।
ఇందాక చెప్పాను కదా ఎసెంట్రిక్ లోడ్ వల్ల టూ టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ వస్తాయి, బట్ యాక్సియల్ లోడ్ వల్ల ఓన్లీ వన్ టైప్ ఆఫ్ స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. సో డైరెక్ట్ స్ట్రెస్ సిగ్మా నాట్ ఈజ్ ఈక్వల్ టు పీ బై ఏ, బెండింగ్ స్ట్రెస్ సిగ్మా బి ఈజ్ ఈక్వల్ టు ఎం బై జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎం బై ఐ మైనస్ వై, ఎం బై ఐ మైనస్ వై, సారీ ఎం బై ఐ ఇంటూ వై. ఈ విధంగా జెడ్ ఏదైతే ఉందో జెడ్ని మనం ఏమని చెప్పేసి రాయొచ్చు, ఐ బై వై అని చెప్పేసి రాయవచ్చు. నెక్స్ట్ మూవింగ్ ఫర్దర్ మ్యాక్సిమమ్ అండ్ మినిమమ్ స్ట్రెసెస్. మ్యాక్సిమమ్ అండ్ మినిమమ్ స్ట్రెస్ వేన్ ఏ కాలమ్ సబ్జెక్ట్ టు ఎసెంట్రిక్ లోడ్ ద ఎడ్జ్ ఆఫ్ కాలమ్ టువార్డ్స్ ఎసెంట్రిసిటీ. ఎసెంట్రిసిటీకి టువార్డ్స్గా ఉండే కాలమ్, సారీ ఎసెంట్రిసిటీకి టువార్డ్స్గా ఉండే ఎడ్జ్ ఏదైతే ఉందో, ఎడ్జ్ ఆఫ్ ద కాలము, అది ఎప్పుడైతే ఎసెంట్రిక్ లోడ్కి సబ్జెక్ట్ అవుతుందో ద ఎసెంట్రిసిటీ విల్ బి సబ్జెక్టెడ్ టు మ్యాక్సిమమ్ స్ట్రెస్ అండ్ ద ఆపోజిట్ ఎడ్జ్ విల్ బి సబ్జెక్టెడ్ టు, ఓకే ఓకే వన్ మినిట్, ద ఎసెంట్రిసిటీ విల్ బి సబ్జెక్టెడ్ టు మ్యాక్సిమమ్ స్ట్రెస్ అండ్ ద ఆపోజిట్ ఎడ్జ్ విల్ బి సబ్జెక్ట్, ఇక్కడ మినిమమ్ స్ట్రెస్ యాక్చువల్గా, ఓకే మినిమమ్ స్ట్రెస్ మ్యాక్సిమం స్ట్రెస్ అని పడింది. ఈ లాస్ట్ వర్డ్ ఏదైతే ఉందో అక్కడ మ్యాక్సిమం బదులు మినిమం చేసుకోండి. సో ఆపోజిట్ సైడ్ వచ్చేసి మినిమం స్ట్రెస్ అన్నమాట, అండ్ ఎక్కడైతే లోడ్ యాక్ట్ ఉందో అక్కడ మ్యాక్సిమం స్ట్రెస్ అన్నమాట. ఓకే మ్యాక్సిమం స్ట్రెస్ దగ్గర ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే డైరెక్ట్ స్ట్రెస్ అండ్ బెండింగ్ స్ట్రెస్ని కంబైన్ చేయడం ద్వారా క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో సిగ్మా నాట్ ప్లస్ సిగ్మా బి, సిగ్మా నాట్ ఆల్రెడీ పీ బై ఏ, సిగ్మా బి ఈజ్ ఈక్వల్ టు ఎం బై జెడ్ అవుతుంది. ఈ విధంగా ఓవరాల్గా దీన్ని మనం ఫార్ములేట్ చేసుకుంటే పీ బై ఏ ఇంటూ వన్ ప్లస్ సిక్స్ ఈ బై బి అనే ఫార్ములా మనకు అప్లైన్ అవుతుంది. దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మ్యాక్సిమమ్ స్ట్రెసెస్. అండ్ అదేవిధంగా మినిమం స్ట్రెస్ మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ స్ట్రెస్ అండ్ బెండింగ్ స్ట్రెస్, కాబట్టి ఓవరాల్గా ప్లస్ బదులు మైనస్ వస్తుంది. సో పీ బై ఏ ఇంటూ వన్ మైనస్ సిక్స్ ఈ బై బి, ఓకేనా. ఇక్కడ ఏ పారామీటర్ పీ అంటే బేసికల్లీ లోడ్ ఆర్ ఫోర్స్ వాట్ ఎవర్ ద కాలమ్ ఇస్ సబ్జెక్టెడ్, అండ్ ఈ అంటే ఎసెంట్రిసిటీ, బి అంటే నథింగ్ బట్ విడ్త్ అంతే కదా డిస్టెన్స్, ఓకే అండ్ వాట్ ఎల్స్. ఈ విధంగా మనము అప్టైన్ చేసుకుంటాం మ్యాక్సిమం మినిమం స్ట్రెసెస్. అండ్ నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ కాలమ్. సో స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ కాలమ్ యాజ్ ద లోడ్ మూవ్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద కాలమ్ టు ద ఎడ్జ్ ఆఫ్ ద కాలమ్. సో సెంటర్ నుంచి ఎడ్జ్ వరకు మూవ్ అయ్యే, ఓకే సెంటర్ నుంచి ఎడ్జ్ మూవ్ అయ్యేంత వరకు ఏ విధంగా స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది వేరీ అవుతుందో మనం ఈ ఫిగర్స్ ద్వారా గమనించవచ్చు. సో ఇక్కడ కొన్ని ఫిగర్స్ ఇవ్వడం జరిగింది, కొన్ని కాలమ్స్ అండ్ వాటిపైన లోడ్స్ అనేవి యాక్ట్ అవుతూ ఉంటే ఏ విధంగా దాంట్లో స్ట్రెసెస్లో చేంజ్ వస్తుందో మనం గమనించవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సియల్ లోడ్ మనకు చూపబడింది. ఈ యాక్సియల్ లోడ్ త్రూ ద యాక్సిస్ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది ఇక్కడ. సో దీనికి సంబంధించి స్ట్రెస్ డయాగ్రామ్ చూసుకున్నట్టయితే ఒకే పాయింట్ దగ్గర బేసికల్లీ మ్యాక్సిమం స్ట్రెస్ మినిమం స్ట్రెస్ రెండు యాక్ట్ అవుతాయి అన్నమాట, అది పాజిటివ్ జోన్లో. అండ్ అదేవిధంగా ఈ ఎసెంట్రిక్ లోడ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరు పాయింట్స్ దగ్గర ఇక్కడ మ్యాక్సిమం స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే ఎసెంట్రిక్ లోడ్ ఏ ఎడ్జ్ దగ్గర అయితే ఎసెంట్రిక్ లోడ్ యాక్ట్ అవుతుందో ఆ ఎడ్జ్ దగ్గర, ఓకే మ్యాక్సిమం స్ట్రెస్ అనేది యాక్ట్ అవుతుంది. అండ్ ఆపోజిట్ ఎడ్జ్ ఏదైతే ఉంటుందో ఎక్కడైతే లోడ్ యాక్ట్ అవ్వదో అక్కడ స్ట్రెస్ అనేది తక్కువ ఉంటుంది. సో అక్కడ మినిమం స్ట్రెస్ అనేది లైచ్ వస్తుంది. అండ్ అదేవిధంగా ఇంకా పెంచుకుంటూ పోయాము, అక్కడ మ్యాక్సిమం స్ట్రెస్ అనేది పాజిటివ్ జోన్లో ఎక్కడైతే లోడ్ యాక్ట్ అవుతుందో అక్కడ ఉంటుంది. అండ్ మినిమం స్ట్రెస్ వచ్చేసి అంటే ఆల్మోస్ట్ జీరోగా ఉంటుంది అన్నమాట. అండ్ అదేవిధంగా ఎక్కడైతే ఎసెంట్రిక్ లోడ్ యాక్ట్ అవుతుందో ఫోర్త్ ఫిగర్ చూసినట్టయితే అక్కడ మ్యాక్సిమం స్ట్రెస్ అనేది మ్యాక్సిమం ఎక్స్టెంట్ దగ్గర యాక్ట్ అవుతుంది. అండ్ ఆపోజిట్ ఎడ్జ్ దగ్గర జీరోని ఎక్సీడ్ అయిపోయి నెగిటివ్ జోన్లో వెళ్ళిపోయింది అన్నమాట. సో ఈ స్ట్రెస్ డయాగ్రామ్ ఓవరాల్గా ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ టాపిక్ చూసినట్టయితే లిమిట్ ఆఫ్ ఎసెంట్రిసిటీ, అంటే ఎసెంట్రిసిటీ ఎసెంట్రిక్ లోడ్ ఆర్ అదర్వైజ్ ద ఎసెంట్రిక్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది దాని యొక్క లిమిట్ ఎంత ఉండవచ్చు. సో ద మ్యాక్సిమం డిస్టెన్స్ ఆఫ్ లోడ్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద కాలమ్ సచ్ దట్ ఇఫ్ లోడ్ యాక్ట్స్ వితిన్ ద డిస్టెన్స్ వితిన్ దిస్ డిస్టెన్స్ దెర్ ఈస్ నో టెన్షన్ ఇన్ ద కాలమ్ ద మ్యాక్సిమం డిస్టెన్స్ ఇస్ కాల్డ్ లిమిట్ ఆఫ్ ఎసెంట్రిసిటీ. అంటే
సో ఏ మ్యాక్సిమం డిస్టెన్స్ దగ్గర లోడ్ యాక్ట్ అవ్వడం వల్ల దాంట్లో టెన్షన్ డెవలప్ అవ్వదో ఆ మ్యాక్సిమం డిస్టెన్స్కి మనం లిమిట్ ఆఫ్ ఎసెంట్రిసిటీ అని చెప్పేసి ఉంటాము. సో ద మ్యాక్సిమం డిస్టెన్స్ ఇస్ కాల్డ్ లిమిట్ ఆఫ్ ఎసెంట్రిసిటీ. వెన్ లోడ్ ఈజ్ యాక్టింగ్ విత్ ఇన్ ఈ లిమిట్ మినిమం స్ట్రెస్ విల్ బి కంప్రెసివ్. మినిమం స్ట్రెస్ ఎటువంటి టైప్ ఆఫ్ స్ట్రెస్సెస్ ఉంటాయి, కంప్రెసివ్ స్ట్రెస్సెస్ అనేవి డెవలప్ అవుతాయి, దట్ మీన్స్ పాజిటివ్లో ఉంటాయి. వెన్ లోడ్ ఈజ్ యాక్టింగ్ అట్ ద పాయింట్ ఆఫ్ ఈ లిమిట్ ఎసెంట్రిసిటీ లిమిట్ మినిమం స్ట్రెస్సెస్ విల్ బి జీరో అన్నమాట. ఓకే, విత్ ఇన్ ద లిమిట్ యాక్ట్ అయితే మినిమం స్ట్రెస్సెస్ విల్ బి కంప్రెసివ్. ఎట్ ద పాయింట్ ఆఫ్ ఈ లిమిట్ యాక్ట్ అయితే మినిమం స్ట్రెస్సెస్ విల్ బి జీరో. బియాండ్ ఈ లిమిట్ కనుక యాక్ట్ అయితే మినిమం స్ట్రెస్సెస్ విల్ బి టెన్సైల్. ఓకే, బియాండ్ ఈ లిమిట్ కనుక ఉంటే టెన్సైల్గా అయిపోతుంది అన్నమాట. సో అందుకనే ఈ లిమిట్ని ఎక్సీడ్ కాకుండా చూసుకోవాలి. సో ఎక్కడైతే టెన్షన్ అనేది యాక్ట్ అవ్వదో, టెన్షన్ అనేది ఉండదు కాలంలో, ఏ పాయింట్ దగ్గర అయితే, ఏ మ్యాక్సిమం డిస్టెన్స్ దగ్గర అయితే, సో ఆ మ్యాక్సిమం పాయింట్ లిమిట్ ఆఫ్ ఎసెంట్రిసిటీ అని చెప్పేసి అంటాము. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక ప్రాబ్లం చూసుకున్నట్టయితే, ఏ కాలమ్ ఆఫ్ టీ సెక్షన్ షోన్ ఫిగర్ సబ్జెక్టెడ్ ఏ లోడ్ ఆఫ్ 100 kN అట్ ఏ పాయింట్ ఆఫ్ ద సెంట్రోయిడల్ యాక్సెస్. సెంట్రోయిడల్ యాక్సెస్ దగ్గర ఒక 100 kN అంత లోడ్ యాక్ట్ అవుతుంది. ఒక టీ సెక్షన్ ఉంది బేసికల్లీ, సో 40 mm బిలో ద సెంట్రోయిడల్ ఎక్స్ యాక్సెస్. సో క్యాలిక్యులేట్ ద మ్యాక్సిమమ్ అండ్ మినిమం స్ట్రెసెస్ ఇండ్యూస్డ్ ఇన్ ద సెక్షన్. సో మ్యాక్సిమమ్ స్ట్రెసెస్ కూడా అండ్ మినిమం స్ట్రెసెస్ని రెండింటిని క్యాలిక్యులేట్ చేయమని చెప్పేసి మనల్ని అడగడం జరిగింది. సో బేసికల్లీ ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఇప్పుడు ఫార్ములాస్ అప్లై చేయడమే అనమాట. ఇందాక మనం స్టడీ చేసాం కదా, మ్యాక్సిమం స్ట్రెసెస్ అంటే డైరెక్ట్ అండ్ బెండింగ్ స్ట్రెసెస్ యొక్క సమ్మేషన్, మినిమం స్ట్రెసెస్ అంటే డైరెక్ట్ అండ్ బెండింగ్ స్ట్రెసెస్ యొక్క డిఫరెన్స్. సో ఈ మ్యాక్సిమం అండ్ మినిమం స్ట్రెసెస్ కనుక్కోవడానికి మనం వాటి యొక్క ఫార్ములాస్ని అప్లై చేసి కనుక్కోవచ్చు. సో ఫార్ములాస్లో ఉండేవి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం స్ట్రెసెస్ కనుక్కోవడానికి, సారీ డైరెక్ట్ స్ట్రెసెస్ కనుక్కోవడానికి మన దగ్గర ఉండే ఫార్ములా ఫోర్స్ అపాన్ ఏరియా, అండ్ అదేవిధంగా బెండింగ్ స్ట్రెసెస్ కనుక్కోవడానికి మన దగ్గర ఉండే ఫార్ములా మొమెంట్ అపాన్ సెక్షన్ మాడ్యులస్. ఓకే, M/Z ఈ విధంగా. సో ఫోర్స్ మనకు తెలుసు ఎంత ఇంటెన్సిటీతో యాక్ట్ అవుతుందో 100 kN అని చెప్పేసి, అండ్ ఏరియా కూడా క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఓకే, అండ్ ఏదైతే మనం కన్సిడర్ చేస్తామో ఆ సెక్షన్ బట్టి. బట్ మనకు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేయాలి, సెక్షన్ మాడ్యులస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, అండ్ అదేవిధంగా మూమెంట్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ మాడ్యులస్ క్యాలిక్యులేట్ చేయాలంటే మన దగ్గర ఉండే ఫార్ములా వచ్చేసి IXX/YMAX అన్నమాట. సో టూ సెక్షన్స్లో చూడండి, బేసికల్లీ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది టూ ఎలిమెంట్స్ ఉన్నాయి అంతే కదా, ఒకటి వచ్చేసి ఫ్లాంజ్ ఎలిమెంట్ ఉంది, ఒకటి వెబ్ ఎలిమెంట్ ఉంది. సో వెబ్ అండ్ ఫ్లాంజ్ దగ్గర సపరేట్గా నేను మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ XX యాక్సెస్ అనేది కనుక్కోవాలి, అండ్ ఫైనల్లీ ఆల్జీబ్రిక్ సమ్ చేసి నేను ఫైనల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఓకేనా కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని టూ కాంపోనెంట్స్లో డివైడ్ చేసుకున్నాను, IXX ని IXX1 అండ్ IXX2గా టూ కాంపోనెంట్స్లో దీన్ని నేను డివైడ్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా ఇది కనుక్కోవడానికి నా దగ్గర ఇంకోటి ఉండాల్సింది ఏంటంటే సెంట్రాయిడ్ అన్నమాట. సో సెంట్రాయిడ్ మనం ఇంజనీర్ మెకానిక్స్లో దేన్నైనా కానీ ఏ టీ సెక్షన్ అయినా కానీ ఐ సెక్షన్ అయినా కనుక్కోవడానికి మనం యూస్ చేసిన ఫార్ములా A1Y1+A2Y2+A1+A2. ఓకేనా, ఈ A1 A2 అనేవి డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇప్పుడు దీంట్లో బేసికల్లీ టూ ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి, ఒకటి వెబ్ ఒకటి ఫ్లాంజ్. సో టూ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి టూ ఏరియాస్ని కన్సిడర్ చేస్తున్నాం. సో A1 Y1. ఓకే, ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను A1 Y1 కొనుక్కోవడానికి నేను సెపరేట్గా నాకు తెలిసి ఉండాలి. సో పార్ట్ వన్ తీసుకున్నాను, దాన్ని నేను నెంబర్ వన్ అని చెప్పేసి అజ్యూమ్ చేసుకున్నాను. సో నెంబర్ వన్లో ఏమున్నా ఏరియా వెబ్ దాని యొక్క ఏరియా ఎంత, 200 దాని యొక్క విడ్త్ అండ్ 20 దాని యొక్క హైట్. ఈ విధంగా రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్, ఓకే రెక్టాంగులర్ సెక్షన్ ఉంది కాబట్టి దాని యొక్క ఏరియా B×D కాబట్టి ఓవరాల్గా 4000 mm² అప్లైన్ అవుతుంది. అండ్ అదేవిధంగా వై వన్ కొనుక్కోవాలి ఇప్పుడు. సో వై వన్ అంటే ఏదైతే సెంట్రాయిడ్ ఉంటుందో దాని యొక్క హాఫ్ డిస్టెన్స్ ఉంది, ఎక్స్ యాక్సెస్ నుంచి దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ యొక్క డిస్టెన్స్ అనమాట. సో ఎక్స్ యాక్సెస్ ఎక్కడ, వైవై యాక్సెస్ ఎక్కడ ఉంటుంది బేసికల్లీ అంటే, ఓకే వన్ మినిట్, Y1 మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్ యాక్సెస్ ఏదైతే ఉంటుందో మ్యాక్సిమం ఎక్స్ యాక్సెస్ అక్కడి నుంచి మనం కన్సిడర్ చేసిన ఎలిమెంట్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ
వరకు డిస్టెన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఎక్స్ఎక్స్ అంటే బాటమ్ ఉంటుంది అన్నిటికంటే. ఓకేనా, ఈ వెబ్ ఏదైతే ఉందో ఈ వెబ్లో వెబ్కి బాటమ్ ఎక్కడ ఏదైతే ఉందో, ఓకేనా, హారిజంటల్లీ ఏదైతే మనం యాక్సెస్ డ్రా చేస్తామో దాన్ని మనం ఎక్స్ యాక్సెస్ అంటాము. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్స్ఎక్స్ యాక్సెస్ అంటే వేరే, ఎక్స్ యాక్సెస్ అంటే వేరే. సో ఇక్కడ మనం ఎక్స్ యాక్సెస్ నుంచి వర్టికల్ డిస్టెన్స్ తీసుకుంటే దాన్ని వై వన్గా రాసుకుంటాము. అండ్ ఒకవేళ వై యాక్సెస్ నుంచి హారిజంటల్ డిస్టెన్స్ తీసుకుంటే దాన్ని ఎక్స్ వన్గా రాసుకుంటాము. ఇది దాని ఒక డిఫరెన్స్ అన్న. ఇప్పుడు బేసికల్లీ Y1 మనం కనుక్కోవాలి. Y1 అంటే ఒక వర్టికల్ డిస్టెన్స్. వర్టికల్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే హారిజంటల్ యాక్సెస్ ఏదైతే ఉందో దాని నుంచి మనం తీసుకోవాలి. హారిజంటల్ యాక్సెస్ ఎక్కడ లైచ్ వస్తుంది? బాటమ్ ఫైబర్ దగ్గర లైచ్ వస్తుంది. సో బాటమ్ ఫైబర్ నుంచి మన ఫ్లాంజ్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ వరకు ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ దాని యొక్క టోటల్ హైట్ 180, హైట్ అంతా యాడ్ అవుతుంది. ఆ హైట్తో ప్లస్ ఫ్లాంజ్ యొక్క హైట్ 20 కదా. సో ఫ్లాంజ్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ లైచ్ వస్తుంది? 10 mm దగ్గర లైచ్ వస్తుంది. సో 180 + 10 = 190 mm. ఈ విధంగా Y1 = 190 mm అప్డైన్ అవుతుంది. అండ్ అదేవిధంగా పార్ట్ 2లో కన్సిడర్ చేసుకుంటే పార్ట్ 2 ఒక వెబ్ పోర్షన్ వరకు మనం చూసుకున్నట్టయితే కనుక దాని యొక్క వర్టికల్ హైట్ 180 అండ్ దాని యొక్క హారిజంటల్ విడ్త్ 15. సో ఓవరాల్గా దాని యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా ఏమవుతుంది? 180 × 15, దట్ విల్ బీ ఈక్వల్ టు 2700 mm². Y2 విల్ బీ ఈక్వల్ టు 90 mm. ఎలా వచ్చింది ఈ 90 mm? ఏదైతే ఎక్స్ఎక్సిస్ ఉందో ఎక్స్ఎక్సిస్ నుంచి సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిస్టెన్స్. సో హాఫ్ డిస్టెన్స్ బేసికల్లీ, ఎందుకంటే రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది హాఫ్ డిస్టెన్స్ దగ్గర లైజ్ ఇస్తుంది. కాబట్టి 180/2 దట్ విల్ బీ ఈక్వల్ టు 90 mm. ఈ విధంగా A1 Y1 A2 Y2 అప్డైన్ అవుతుంది. అండ్ ఓవరాల్గా సెంట్రాయిడ్ నేను నా యొక్క టీ సెక్షన్లో ఓకేనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ విధంగా నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నాకు 140.76 సెంట్రాయిడల్ డిస్టెన్స్ వచ్చింది. అండ్ నేను దాని తర్వాత మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ XX1 యాక్సెస్ని కన్సిడర్ చేస్తే కనుక, అంటే ఏదైతే వెబ్ పోర్షన్ ఉందో దాంట్లో XX1 నేను కన్సిడర్ చేశాను. ఓకే, నాకు ఇప్పుడు ఈ XX యాక్సెస్ ఎక్కడ లైజ్ వస్తుందో నాకు తెలియదు అన్నమాట. సో అది కనుక్కోవడానికే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఓవరాల్గా, ఓకే, ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ XX1 ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో దానికి సంబంధించిన నా దగ్గర ఉండే ఫార్ములా వచ్చేసి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ప్లస్ AH² ఓకే, IXX1 = IG + AH². ఓకే, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ రెక్టాంగులర్ సెక్షన్కి ఫార్ములా ఏంది? బేసికల్లీ BD³/12 అంతే కదా, BD³/12. ఒకవేళ వర్టికల్ షేప్డ్ రెక్టాంగులర్ అంటే దీనికి పర్పెండికులర్గా దీనికి నార్మల్కి ఎగ్జాక్ట్గా దానికి ఒక క్రాస్ సెక్షన్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? DB³/12 ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు బేసికల్లీ ఈ వెబ్ ఏదైతే ఉందో ఈ వెబ్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఈ వెబ్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా BD³/12. సో B అంటే విడ్త్ 200, D అంటే 20/12 ప్లస్ AH² ఏరియా, టోటల్ ఏరియా ఎంత? టోటల్ ఏరియా వచ్చేసి A1 ప్లస్ A ఫస్ట్ సెక్షన్కి కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ సెక్షన్ ఒక ఏరియా 4000 × H అంటే టోటల్ హైట్ ఎంత? 190 - సెంటర్ ఆఫ్ గ్రావిటీ, అంటే దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిస్టెన్స్ అన్నమాట. 190లో నుంచి 149.70 పోతుంది, 149.70 డిస్టెన్స్ పోతుంది. మిగతాది ఏదైతే ఉందో అది హెచ్ అన్నమాట. సో 190 - 149.70 దట్ విల్ బి ఈక్వల్ టు 6.629 × 10⁶ mm⁴. అండ్ అదేవిధంగా XX2కి అబౌట్గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తీసుకున్నట్టయితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ప్లస్ AH² ఓకే, ఈ వెబ్ ఏదైతే ఉందో దాని యొక్క ఏరియా తీసుకున్నట్టయితే 180 × 15³/12. ఓకే, బి అంటే ఇక్కడ ఏంది? బేసికల్లీ 15 × D అంటే ఓవరాల్గా 180³ అవుతుంది. 15 × 180³/12 ప్లస్ ఏరియా ఇక్కడ 2700 అవుతుంది. అండ్ అదేవిధంగా హెచ్ వచ్చేసి 149.70 - 90. ఈ 90 ఎలా వచ్చింది? హాఫ్ డిస్టెన్స్ అన్నమాట. హాఫ్ డిస్టెన్స్ తర్వాత సెంటర్ ఆఫ్ గ్రావిటీ లైజ్ చేస్తుంది. ఓకే, ఓవరాల్గా సెంట్రాయిడ్ వచ్చేసి 149.70 లైజ్ చేస్తుంటే మిగతా డిస్టెన్స్ 190
పోయిన తర్వాత ఎంతైతే రిమైనింగ్ ఉంటుందో అది మనం హెచ్గా కన్సిడర్ చేస్తాము. సో కాబట్టి ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు ఓవరాల్గా ఐఎక్స్ఎక్స్ టూ వచ్చేసి 16.91 × 10⁶ ఎంఎం పవర్ 4 వస్తుంది. ఈ విధంగా రెండింటిని మనం యాడ్ చేస్తే కనుక ఐఎక్స్ఎక్స్ 1 ప్లస్ ఐఎక్స్ఎక్స్ 2ని ఐఎక్స్ఎక్స్ నాకు టోటల్లీ అప్టైన్ అవుతుంది. సో దట్ విల్ బి ఈక్వల్ టు 23.539 × 10⁶ ఎంఎం పవర్ 4. సో ఐఎక్స్ఎక్స్ నాకు అప్టైన్ అయింది. అండ్ అదేవిధంగా సెంట్రాయిడల్ డిస్టెన్స్ ఐ మ్యాక్సిమమ్ నాకు అప్టైన్ అయింది. సో దీని నుంచి నేను సెక్షన్ మోడల్స్ కనుక్కోవచ్చు. దట్ ఈస్ 23.539 × 10⁶ by 149.70 దట్ విల్ బి ఈక్వల్ టు 157241.15 mm³. ఓకే, ఈ విధంగా నేను సెక్షన్ మోడల్స్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇంకా నేను మ్యాక్సిమమ్ స్ట్రెసెస్ ఫైండ్ అవుట్ చేయడానికి FA ఫార్ములా అయితే యూస్ చేశాను. బట్ ఎం నాకు ఎలా అప్టైన్ అవుతుందంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్సే కదా బేసికలీ మూమెంట్ అంటే. సో ఫోర్స్ ఇక్కడ 100 kN, దాన్ని నేను న్యూటన్లో కన్వర్ట్ చేస్తుంటే ఇంటూ 10³తో మల్టిప్లై చేయాలి. అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడ మీరు ఫిగర్లో అబ్జర్వ్ చేసినట్టయితే ఓకే సెంటర్ ఆఫ్ గ్రావిటీ P దగ్గర ఉంటే అక్కడ 40 డిస్టెన్స్ ఉంటుందన్నమాట. సో ఈ ఫిగర్ నుంచి మనకు ఈ 40 కనిపిస్తుంది కదా, ఇదే ఈ ఫ్లాంజ్ యొక్క పర్పెండికులర్ డిస్టెన్స్ అనమాట. దట్ ఈస్ 40 కన్సిడర్ చేస్తాము. సో ఈ విధంగా 40 మనం ఇక్కడ రాసుకుంటాం అన్నమాట. అండ్ రిజల్ట్ ఇప్పుడే కనుక్కున్నాం, దాన్ని బట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇప్పుడు ఓవరాల్గా ఎంత అవుతుంది, 114.92 + 25.43 విల్ బి ఈక్వల్ టు 40.35 newton per mm². హెన్స్ ఇట్ ఈస్ కంప్రెసివ్ స్ట్రెస్ అని చెప్పేసి చెప్పవచ్చు. అంటే మనకు టెన్సైల్లోకి వెళ్ళకూడదు ఈ స్ట్రెస్ అనేది. టెన్సైల్లోకి వెళ్తే ఇది అన్సేఫ్. కంప్రెసివ్ స్ట్రెస్సెస్ మాత్రం ఎప్పుడు ఉండాలి కాలంలో, ఎందుకంటే కాలం అనేది ఒక కంప్రెషన్ మెంబరు, అది కంప్రెషన్ని క్యారీ చేయగలదన్నమాట. అది టెన్షన్లో వీక్గా ఉంటుంది, కంప్రెషన్లో చాలా బెటర్గా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో టోటల్ ఏరియా వచ్చేసి 4000 + 2700, అంటే రెండు ఏరియాస్ వెబ్ అండ్ ఫ్లాంజ్ ఏరియాస్ని మనం యాడ్ చేస్తే 6700 mm² వస్తుంది. ఈ విధంగా మినిమం స్ట్రెస్ కూడా మనం కనుక్కున్నట్టయితే సేమ్ 14.92 - 25.43 చేసుకున్నట్టయితే -10.51 newton per mm², దట్ ఈస్ అ టెన్సైల్. సో మినిమం స్ట్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో అవి టెన్సైల్, అవి నెగిటివ్లో వచ్చేస్తాయి. అండ్ మ్యాక్సిమం స్ట్రెస్సెస్ వచ్చేసి అవి పాజిటివ్లో వస్తాయి అన్నమాట. సో టెన్సైల్ స్ట్రెస్సెస్ని నెగిటివ్లో అండ్ కంప్రెసివ్ స్ట్రెస్సెస్ని పాజిటివ్గా రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఏదైతే మీరు ఫోర్త్ ఫిగర్ చూస్తున్నట్టయితే మినిమం స్ట్రెస్సెస్ ఎప్పుడైతే నెగిటివ్లో ఓకే నెగిటివ్లో వెళ్ళిపోతాయో అప్పుడు అది ఆపోజిట్ జోన్లో ఎంటర్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఇక్కడ మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెస్సెస్ కంప్రెసివ్, ఓకే మ్యాక్సిమం స్ట్రెస్సెస్ కంప్రెసివ్ కాబట్టి పాజిటివ్ జోన్లో లై చేస్తే, మినిమం స్ట్రెస్సెస్ వచ్చేసి నెగిటివ్లో వచ్చాయి కాబట్టి టెన్సైల్ జోన్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఈ ఫోర్త్ ఫిగర్ ఒక స్ట్రెస్ డయాగ్రామ్ చూసుకున్నట్టయితే ఓకే ఇలా మన కాలంలో లోడ్ యాక్ట్ అవ్వడం వల్ల ఎసెంట్రిసిటీ వచ్చి స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది బేసికల్లీ జరిగింది. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, ఈ క్లాస్లో ఇంతవరకే. స్టే ట్యూన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.